అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేయడంతో అభ్యర్థుల వడపోతపై అధిష్టానం దృష్టి సారించింది. మాజీ మంత్రుల నుంచి యువ నేతల వరకు చాలా మంది కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు పరిగణలోనికి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులపై కసరత్తులు చేస్తోంది. అలానే సునీల్ కనుగోలు, సర్వేలను కూడా ఆధారంగా తీసుకుని అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తుందని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ 17 పై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్స్గా ఉన్న మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా రంగంలోకి దిగింది. సీఎం మంత్రులతో సునీల్ భేటీ అయి పార్లమెంట్ ఎన్నికలపై చర్చలు జరిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్ పెరిగింది. మరి టికెట్ దక్కించుకునే ఆ నేతలెవరో ఓ లుక్కేద్దాం. 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 47, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మహబూబ్నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 మంది దరఖాస్తు చేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ టికెట్ రేసులో అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నరసింహులు, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో చేజారిన అద్దంకి దయాకర్ని వరంగల్ నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మరో ఎస్సీ రిజర్వ్ స్థానమైన నాగర్ కర్నూలు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. ఆ సీటుకు మల్లు రవి ఫ్రంట్ రన్నర్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మహబూబ్నగర్ నుంచి సంపత్ కుమార్, వంశీ చంద్రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి టికెట్ను సినీ నిర్మాత బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ ఆశిస్తున్నారు. ఎస్టీ స్థానమైన ఆదిలాబాద్లో ఈసారి యువనేతలు బరిలో నిలుస్తున్నారు. నరేష్ యాదవ్, సేవాలాల్ రాథోడ్ పోటీ పడుతున్నారు. మరో ఎస్టీ స్థానమైన మహబూబాబాద్ టికెట్ దక్కించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ కాశీరాం నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ధన్వంతి నాయక్ కూడా బరిలో ఉన్నానంటున్నారు. ఖమ్మం సీటు కోసం కాంగ్రెస్లో బిగ్ ఫైట్ నడుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం గడ్డ నా అడ్డా అని బహిరంగంగా ప్రకటించారు. సోనియా పోటీ చేయకపోతే తనదే టికెట్ అంటూ కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, నందిని, సీనియర్ నేత విహెచ్ కూడా ఖమ్మం సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా రేసులో ఉండడం ఆసక్తి రేపుతోంది. అయితే ఖమ్మం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. కరీంనగర్ టికెట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, రుద్ర సంతోష్, మహిళా నేత నేరేళ్ల శారద ఆశిస్తున్నారు. ఎస్సీ సెగ్మెంట్ పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు, వంశీ, పీసీసీ కార్యదర్శి, యువనేత స్థానిక పెర్కశ్యామ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ స్థానానికి ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు ఓల్డ్ సిటీలో పలుకుబడి ఉన్న ఎంబీటీతో పొత్తు పెట్టుకుని వారికి టికెట్ కేటాయించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. నిజామాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు పోటీలో ఉన్నారు. కరీంనగర్ నుంచి సాధ్యం కాకపోతే నిజామాబాద్ నుంచి బరిలో నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆలోచన. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి పలువురు సీనియర్ నేతలతో చెప్పినట్టు సమాచారం. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్కు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజ్గిరి టికెట్లను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ టికెట్ చేజారిన హరివర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలామంది పోటీ పడుతున్నారు.
ఆ సీటు కోసం సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, వ్యాపారవేత్త వేణుగోపాల స్వామి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రికే కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం. అది వర్కౌట్ కాని పక్షంలో బరంగపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డికి కేటాయించే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తోంది. మహబూబ్నగర్ టికెట్ కోసం ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికే టికెట్ ఖరారైనట్టు ప్రచారం. చివరి నిమిషంలో మార్పులు జరిగితే సూర్యాపేట టికెట్ చేజారిన పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. భువనగిరి టికెట్ కోసం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వరంగల్ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగారెడ్డి, బీసీ కోటాలో పున్నా కైలాష్ నేత సైతం ఈ టికెట్ కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మందికి పైగా నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తిమీద సాములా మారింది. ఈ గండాన్ని హస్తం పార్టీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి. పార్లమెంటు స్థానాలకు పోటీ ఎంతగా ఉన్నా వాటిని కేటాయించే నిర్ణయాధికారం హైకమాండ్కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అధిష్టానం ఎవరికి టికెట్లు కేటాయిస్తుందో చూడాలి.